హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా రెండు మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది ఒకటి వచ్చేసి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి నూట ఎనభై ఒకటి మల్టీపర్పస్ కింద అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి వీటికి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి నాణ్యాల ముద్రణా కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇందులో ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకునే ఉన్నాయి బిఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయి ఇంకా డిప్లొమా పీజీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు వీటికి ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి సో ఈ రెండు రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని ఆక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్లో పనిచేయడానికి సంబంధించి అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ జాబ్స్కి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ వీడియోని సింపుల్గా స్కిప్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చూడండి చివరి వరకు చూస్తే నేను హైదరాబాద్కి సంబంధించిన నాణ్యాల ముద్రణ కేంద్రానికి సంబంధించినటువంటి జాబ్స్ గురించి కూడా చెప్తాను కాబట్టి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సో ఫ్రెండ్స్ ఈ యొక్క బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్లో మొత్తం రెండు వందల వేకెన్సీస్లో నూట ఎనభై ఒక్క వేకెన్సీస్ అనేవి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి కి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇన్వైటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అర్థం ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్లో ఇండియన్ సిటిజన్స్ కెన్ అప్లై అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటుందో దానార్థం ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల వేకెన్సీస్లో పంతొమ్మిది వేకెన్సీస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్లో పనిచేయడానికి మిగిలినటువంటి నూట ఎనభై ఒక్క వేకెన్సీస్ వచ్చేసి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట సో ఈ యొక్క నూట ఎనభై ఒక్క పోస్టులకి ఇండియాలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి ఎయిటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి పదిహేడు ఎస్సీస్కి థర్టీ వన్ ఇంకా ఎస్టీస్కి రెండు ఎంబీసీకి ముప్పై వేకెన్సీస్ ఇంకా బీసీ క్యాండిడేట్స్కి పదిహేను డబ్ల్యూబీసీకి నాలుగు వేకెన్సీస్ అని చెప్పేసి ఈ విధంగా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే ఆల్ ఇండియాలో ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ సైట్ నేను స్టార్టింగ్లో ఏదైతే సైట్ చూపించానో ఆ సైట్లోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మార్చి తొమ్మిదవ తేదీ నుంచి మార్చి ఇరవై ఆరో తేదీలోపు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఈ యొక్క బీఎస్సిబి డాట్ ఇన్ అనేటువంటి సైట్ వెళ్ళి పెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్లూడి క్యాండిడేట్స్ కి ఐదు వందల యాభై రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీస్ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ స్కేలే మీకు పదిహేను వేల రూపాయలతోటి స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీస్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వీరికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఈ త్రీ సెక్షన్స్ ఉంటాయి సేమ్ లైక్ ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి బీహార్లోనే ఈ యొక్క ప్లేసెస్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఇంట్రెస్ట్ వారు అప్లై చేసుకోండి ఈ నెల ఇరవై ఆరో తేదీ లాస్ట్ డేట్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం చూడండి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి నాణ్యాల ముద్రణా కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి చూద్దాము ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి మనకి ఈ యొక్క మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే మొదలవుతాయి వచ్చే నెల పదో తేదీ వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఇంకా టెన్త్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే జూన్ ఆర్ జూలైలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇందులో జూనియర్ ఆఫీస్ అటె అసిస్టెంట్ కి సంబంధించి ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కలిగి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు హిందీలో టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది ఓబీసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు ఇది మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు హిందీ టు ఇంగ్లీష్ అనేది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇంకొక జాబ్ చూసుకున్నట్లయితే సూపర్వైజర్ ఐటీ కింద రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి యూఆర్ క్యాండిడేట్స్కి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒక వేకెన్సీ ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్ చేసినా లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు అది కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసి ఉండాలి లేదా డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ కింద మూడు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి యూఆర్ క్యాండిడేట్స్కి రెండు ఓబీసీస్కి ఒక వేకెన్సీ అయితే ఉంది దీనికి సంబంధించి డిప్లొమా అనేది ప్రింటింగ్లో కానీ లేదా మెకానికల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు లేదా బీటెక్ లేదా బీఈ అనేది లేదా బి బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది మీరు ప్రింటింగ్లో కానీ మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ కలిగినా అప్లై చేసుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్లయితే సూపర్వైజర్కి సంబంధించి ప్రింటింగ్ కింద ఐదు వేకెన్సీస్ ఉన్నాయి యూఆర్కి రెండు ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఓబీసీస్కి ఒకటి ఎస్సీ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ అయితే అలొకేట్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా అనేది ప్రింటింగ్ టెక్నాలజీలో చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం అనేది బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్లో ప్రింటింగ్ టెక్నాలజీ కింద చేసినటువంటి వాళ్ళు ఈ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది జూన్ లేదా జూలై నెలలో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఇది మనకి ఐ థింక్ హైదరాబాద్ నుంచి ఒక మింట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి చాలా తక్కువ టైంలో ఇంకొక నోటిఫికేషన్ రావడం ఇది సెకండ్ టైం అనమాట సో రీసెంట్గా మనకి నవంబర్ డిసెంబర్ టైంలో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది ఓకే బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఫిల్ అప్ అప్పుడు సో ఇప్పుడు మరొక నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ కావడం జరిగింది హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఈ నెల పదిహేనో తేదీన ఎస్పీపీ హైదరాబాద్ డాట్ ఎస్పీఎంసిఐఎల్ డాట్ కామ్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి దీనికి సంబంధించినటువంటి యొక్క పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ గైస్